వెల్కమ్ టు ఎన్ఎస్టివి న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశం. చిత్తూరు జిల్లాలో ఎస్ఎంబి కళ్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన శాలివాహన సర్వసభ్య సమావేశం కమిటీ సభ్యత్వ ఎంపిక పూర్తి స్థాయిలో కమిటీ సభ్యులను నియామకం జరుపుట గురించి జిల్లాలో కమ్యూనిటీ హాల్ భవనములకు స్థల సేకరణ జిల్లాలో గల ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకంలో సత్రం నిర్మాణం కొరకు సేకరించుట విషయంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించుట తద్వారా నియోజకవర్గాల అధ్యక్ష కార్యదర్శులను నియమించుట విషయంగా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిశేషయ్య తెలిపారు. పది సంవత్సరాల క్రితం జిల్లా కమిటీ పునర్నిర్మాణం చేసే క్రమంలో అన్ని నియోజకవర్గాల విద్యార్థులు కూడా జరగడం, నియోజకవర్గ స్థాయిలో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయడం, వాళ్ళని గుర్తించి తిరుమతుల మీటింగ్ సమావేశం పెట్టాం. ఆ రోజున ప్రతి జిల్లాలో కమ్యూనిటీ భవనాలు నిర్మించాలి అనేది కూడా ఫస్ట్ అజెండా. ప్రతి జిల్లాలో కూడా కమ్యూనిటీ భవనాలు నిర్మించాలి, సంఘము ఏర్పాటు చేయడం అనేది ఊరికే తాత్కాలికంగా ఏర్పాటు చేయడం, ఏదో నాలుగు మాటలు చెప్పేసి వెళ్ళిపోవడం కామైపోవడం అనేది కాకుండా పక్కగా ప్రణాళికబద్ధంగా ప్రభుత్వాల నుంచి మన స్థల సేకరణ చేసుకొని ఆ ఏరియాలో ఏ జిల్లాలో ఉంటారో వాళ్ళందరినీ కూడా ఈ దీంట్లో ఇన్వాల్వ్ పెట్టి కళ్యాణం జరిగింది. అది దీంట్లో మనం జరుగుతుంది. అదేవిధంగా నేను తదుపరి ప్రకాశం జిల్లాకి వెళ్ళాం. ఆడ మన కుమార మాండ్యం ఉంటే దాన్ని కొంచెం పెండుగల పట్ల క్లీన్ చేసుకున్నాం. దాని తదుపరి కృష్ణా జిల్లాకి వెళ్ళాం. అంటే ఇది మధ్యలో ఇన్ని మాత్రాలు జరుగుతున్నా ప్రకాశం జిల్లాలో కానీ కృష్ణా జిల్లాలో కానీ మాత్రం జరిగింది. అయిన వాటిని ప్రతి అతికించి కేంద్ర ప్రభుత్వం ద్వారా 5 కోట్ల రూపాయలు కృష్ణా జిల్లాకి చెప్పిపోయినా దాన్ని మళ్ళా వెంటించాడు. దాన్ని కూడా స్టార్ట్ చేస్తున్నాం. అదే సమయంలో గుంటూరులో అంత గురిపోయే ఒక స్థలం అనుకుంటాను అలాంటి పెట్టేశారు ఫ్రీగా. దాంట్లో దగ్గర దగ్గర ఒక 60-70 లక్షలు పెట్టి కళ్యాణంలో కట్టడం జరిగింది. కళ్యాణంలో అటువంటి కార్యక్రమాల్లో కడపలో మన అన్నోడ ఆధ్వర్యంలో స్థలం ఎప్పుడూ తేవడం జరిగింది. దాంట్లో రేపు షెడ్ కూడా వేశారు. తీసుకెళ్ళాలనేది నా సంకల్పం. కాబట్టి మీరందరూ కూడా సహకరించి ఇక్కడ బొల్లారం వాసి శ్రేయా పాండే మిస్ టీన్ యూనివర్సిటీ ఏషియా విన్నర్గా గెలుపొందిన సందర్భంగా వారిని సన్మానించిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ 2 సంవత్సరాలుగా కఠోరమైన ప్రయత్నం చేసి మిస్ టీన్ యూనివర్స్ ఏషియా విన్నర్గా గెలుపొందినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మీరు మరింత గొప్ప స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ అంత సాధ్యమైనవి కాదు. ఎంతో కఠోరమైన దీక్ష చేస్తే సాధ్యమవుతుంది. కాబట్టి ఈ విజయం సాధించడానికి సహకరించిన తల్లిదండ్రులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బీజేపీ నాయకులు మాణిక్యారెడ్డి, మయపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 2 సంవత్సరాలుగా కఠోరమైన పరిశ్రమ చేసి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ పోలీసుల అక్రమ అరెస్టులు, కూటమి ప్రభుత్వ తీరుపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కార్యకర్తలను, నాయకులను
పగలు రాత్రిలు తేడా లేకుండా పోలీసులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. కార్యకర్త నాకు వ్యక్తిగత సహాయకుడు కూడా మా సోదర సమానుడు రాఘవరెడ్డి ఇంటికి నిన్న మిడ్నైట్ పోలీసులు వెళ్ళి సిఐ గారు బైక్ నుంచి వచ్చిన మరొక సిఐ గారు టౌన్ సిఐ గారు కొంతమంది ఎస్ఐలు కానిస్టేబుల్లు లాఠీలతో తలుపులు కొట్టి ఇల్లంతా వెతికి ఇంట్లో వాళ్ళను భయభ్రాంతలకు గురిచేసి నిజంగా నేను అడుగుతా ఉన్న పోలీసులను రాఘవ ప్రతిరోజు మీతో మాట్లాడతాడు ఏదో ఒక సమస్య మీద రెండు రోజులకోసారో మూడు రోజులకోసారో తప్పకుండా మీతో మాట్లాడతాడు లేకుంటే స్టేషన్కి వస్తాంటాడు మీరు ఫోన్ చేసి ఒక్క మాట రమ్మని అడిగితే స్టేషన్కి వస్తాడు అటువంటి వ్యక్తిని మీరు ఫోన్ చేసి రమ్మనకుండా ఈ మాదిరి ఇంటి మీద పడి రౌడీల మాదిరి పోలీసుల మాదిరి కాదు రౌడీల మాదిరి లాఠీలతో తలుపులు కొట్టి మధ్యరాత్రి కుటుంబ సభ్యులను భయభ్రాంతలకు గురి చేయడం అనేది మీరు చేసిన చర్య ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నా పోలీసులను. కాకినాడ జిల్లా అన్నవరం భక్తులతో కిటకిటలాడుతున్న రత్నగిరి శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం కొండపై కార్తీక మాసం రెండవ ఆదివారం సందర్భంగా వేల సంఖ్యలో భక్తులు వచ్చి రథములు దర్శనాలతో కొండ కిటకిటలాడుతుంది. స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు పులిహోర వితరణ చేపట్టినారు. వచ్చిన భక్తులకు ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా దేవస్థానం ఏర్పాట్లు చేశారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో సిక్లీ ఘర్ కిచ్చి జగదీష్ జిల్లా అధ్యక్షుడి పిట్లంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. జగదీష్ సింగ్ మాట్లాడుతూ మారుమూల ప్రాంతమైన పిట్లం నుంచి కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని సిక్లీఘర్ సమాజానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో రవి సింగ్, హీరా సింగ్, బల్జీత్ సింగ్, రవి సింగ్, జీవన్ సింగ్, ధారా సింగ్, రాజా సింగ్, బల్బీర్ సింగ్, రవీందర్ సింగ్, గోవింద్ సింగ్, తేజా సింగ్ తదితరులు పాల్గొన్నారు. వాయుగురు జీ కా ఖాల్సా, వాయుగురు జీ కీ ఫతే. సైరన్న ఫతే. प्यारी सात संगत
अपने सिगलीकर भाई का हमारे डी के डिस्ट्रिक्ट के जितने भी मेरे गुरु प्यारी साथ संगत है विनती है उनकी बहुत बहुत धन्यवाद हैं। कामरेड़ी जिला के जितने भी मेरे डेरा के जितने भी साथ संगत भाई हैं उनने आज एक मिनाते लगातार लगातार कहें जितने उनके जो हमारी जिला अध्यक्ष बनने की जो बहुत बहुत मदद करी और मेजॉरिटी हमें दी वह नमूना थे आज हम जिला अध्यक्ष बने गए हैं। కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండల కేంద్రంలో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజపల్లి సాగర్ ఆధ్వర్యంలో స్థానిక జమ్మికుంట మండలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజపల్లి సాగర్ పొల్యాల నరేష్ మాట్లాడుతూ ప్రాణత్యాగం చేస్తా అంటున్నారు కదా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, రెండో విడత దళిత బంధు రాకపోతే ప్రాణత్యాగం అవసరం లేదు, మీరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే చాలు, ఎమ్మెల్యే ఒకప్పుడు దళిత బంధు ఆపింది, మీరే మళ్ళీ ఇవ్వాలి అనడం విడ్డూరంగా ఉందని గుర్తు చేశారు. హుజూరాబాద్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు పాడి కౌశిక్ రెడ్డి గారు దళిత బంధు రెండో విడత రాకపోతే ప్రాణాలు అర్పించడానికి సిద్ధమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఎమ్మెల్యే గారు మీకు ఒక్కటే చెప్తున్నాం, మీరు ప్రాణాలు అర్పించవలసిన అవసరం లేదు, మీ ఎమ్మెల్యే పదవిని త్యాగం చేస్తే సరిపోతా అనుకుంటున్నాను. మేమేమంటున్నామంటే ఇదివరకల్లా ఇదే ఈడీ గారు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గారికి కలెక్టర్ గారికి ఒత్తిడి గురిచేసి ఈ దళిత బంధు సంబంధించినటువంటి రెండో విడతకు సంబంధించిన నిధులను బ్రేక్ చేపించి ఆఫ్ చేయించిందే మీరు. ఎందుకంటే సాధారణ ఎలక్షన్లో మీరు ఓడిపోతారనేటువంటి పరిస్థితి మీకు తెలుసు కనుక కనీసం దీన్ని అడ్డుపెట్టుకొని గెలవాలనేటువంటి ఆకాంక్ష కొద్దీ మీరు ఆ సెకండ్ విడత నిధులను బ్రేక్ చేయించడం జరిగింది. అది అందరూ తెలిసిన విషయమే. అది కాకుండా దానికి తోడు ఫ్యామిలీని అడ్డుపెట్టుకొని మేము చనిపోతాం, మీరు ఓటు లేకపోతే మేము బ్రతకలేము, ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి ఓటు వేయండి అని బతిలాడి ఒక బ్లాక్ మీద రాజకీయాలతో రాజకీయాలకు వచ్చినటువంటి ఎమ్మెల్యే గారు ఈరోజు దళితులందరినీ కూడా ఆగం చేసే పరిస్థితి హుజూరాబాద్లో తయారు చేస్తున్నారు. శ్రీ మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాస రెండవ ఆదివారం వేకువజామున భక్తులు యజ్ఞాల బావి వద్ద కార్తీక మాస స్నానమాచరించి అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు దేవస్థానం వారు ఏర్పాటు చేసిన ప్రదేశమునందు కార్తీక దీపారాధనలు చేసినారు. దేవస్థానమునకు విచ్చేసిన భక్తులు ప్రత్యేకముగా ఏర్పాటు చేసిన క్యూ లైన్ల ద్వారా త్వరితగతిన దర్శనము శ్రీ స్వామివారికి అభిషేకములు జరిపించుకున్నారు. క్యూ లైన్లనందు భక్తులకు ఉచితముగా పాలు మజ్జిగ త్రాగునీరు అందించారు. శ్రీ స్వామివారి నిత్య అన్నప్రసాద భవనము నందు భక్తులు శ్రీ స్వామివారి అన్నప్రసాదమును స్వీకరించినారు. ఎల్బీ నగర్ నియోజకవర్గం చైతన్యపురి డివిజన్ పరిధిలోని వినాయక్ నగర్ కు చెందిన యాదిరెడ్డి అనే వ్యక్తి మూసీ సుందరీకరణలో భాగంగా తమ ఇల్లు కోల్పోతుందని బాధతో గత 2 నెలలుగా నిద్ర లేకుండా గడపడంతో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు హాస్పిటల్లో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ చేయించారు. కొన్ని రోజుల తర్వాత యాదిరెడ్డి ఇంటికి వచ్చిన సందర్భంగా చైతన్యపురి బీఆర్ఎస్ నాయకులు యాదిరెడ్డి విషయం ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో వెంటనే బాధితుడు యాదిరెడ్డిని పరామర్శించడానికి ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆయన నివాసానికి వచ్చారు. వారికి అన్ని విధాలా సహకరిస్తానని ధైర్యంగా ఉండమని చెప్పారు. ఏమన్నా
జగన్ రెడ్డి పెద్దఎత్తున మనకు జనం ఒరిజినల్ వస్తున్నాము రైతు లీడర్ ఎవరు రాలేక గతంలో ఇక్కడ మల్లె తోట ఉండే దాని తర్వాత కాలానుగుణంగా అవన్నీ కూడా అభివృద్ధి అయిపోతే ఇప్పుడు రెండు మూడు రోజుల్లో వాళ్ళు వాళ్ళ అత్తగారు అందరూ కలిసి ఇక్కడ నివసిస్తారు. ముత్యాలమ్మ దేవాలయం నూతన కమిటీ ఎన్నిక. వరంగల్ జిల్లా 36వ డివిజన్ పుప్పాలగుట్ట ముత్యాలమ్మ దేవాలయం నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఆదివారం దేవాలయంలో నూతన సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. గౌరవ అధ్యక్షులుగా లోలాకపూరి సురేందర్, అధ్యక్షులుగా లోలాకపూరి శ్రీనివాస్ ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, ముత్యాలమ్మ అమ్మవారికి సేవ చేసే అవకాశం మనందరికీ వచ్చిందని, ఈ అవకాశం అందరూ సద్వినియోగం చేసుకోవాలని, అమ్మవారి కృపా కటాక్షం అందరికీ ఉండాలన్నారు. ఉప్పాలగుట్ట ముత్యాలమ్మ ఆలయంలోని నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. రంగరంగ వైభవంగా అమ్మవారి ఆశీస్సులతోనూ ఉప్పాలగుట్ట చరిత్రనే ఈ ముత్యాలమ్మ ఆలయంలో ఇంతమంది ఇంత జనసంధవం మధ్య ప్రమాణ స్వీకారం చేయడం నిజంగా అమ్మవారి కృపగానే భావిస్తూ మా యొక్క సహచరులకు, మా కమిటీ సంబంధించిన దేవాలయకు సంబంధించిన మెంబర్లందరూ కూడా ముఖ్యంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ఉప్పారుడిన ఉప్పాలగుట్ట ముత్యాలమ్మ ఆలయము గత 1958లో మా పూర్వీకులు, మా పెద్దలు, ఉప్పాలగుట్ట వాసులైన పెద్దలు చాలామంది ఈ యొక్క ఆలయ విగ్రహావిష్కరణ చేసి దాని అనంతరం ఏదో విధంగా కొంత పూజలు చేసుకుంటూ ఈరోజు దాదాపు ఒక 30-40 సంవత్సరాల తర్వాత ఈ ఆలయ అభివృద్ధి మన భక్తుల సహకారంతో గత 2 సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా జరుగుతున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. దాంతో పాటు ఇప్పుడున్న కమిటీ మెంబర్లు కూడా ఇక నుంచి కూడా ఆలయ అభివృద్ధి ఏ విధంగా చేయాలి, ఆలయ అభివృద్ధిలో మేము కూడా భాగస్వాములము, అమ్మవారి సేవ చేసుకుంటాం అన్న ఆలోచనతోనే మేమందరం కూడా ఈ కమిటీ మెంబర్లం కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఇక్కడికి మీరు రావడం జరిగింది. అన్నమయ్య జిల్లా నందలూరు మండలం ఆస్థానయే మగ్దుం రజ్వీ సబ్జుపీర్ రోడ్ నందలూరులో ఉరుసు మహోత్సవం ప్రతి ఏటా సాహెబ్ జుపీర్ సాహెబ్ గురువర్యుల ఆధ్వర్యంలో ప్రతి ఏటా అంగరంగ వైభవంగా ఉరుసు మహోత్సవాలు జరుగునని దర్గా ఉరుసు పీఠాధిపతులు సంయుక్తంగా మీడియాతో మాట్లాడుతూ ఆదివారం రాత్రి సమయంలో గంధం కార్యక్రమంలు మరియు సోమవారం ఉరుసు సందేల్లెఖాన్ సందర్భంగా రాత్రి 9:30 గంటల నుండి గొప్ప కవ్వాలి ప్రోగ్రాం ఢిల్లీ వారి సాబ్రి వారిచే జరుగుతున్నాయని అన్నారు.
ప్రజలందరికీ నా ద్వారా చెప్పడం ఏమిటంటే ఈ ఉరుసులో మీరు కూడా పాల్గొని ఆయన యొక్క ఆశీస్సులు తప్పకుండా పొందాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు నందులూరు చుట్టుపక్కల వారికి కూడా చాలామంది తెలుసు ఇక్కడ ఉందని, కాబట్టి ఆయన మహిమలు కూడా చాలామంది చూశారు. ఎన్నో ఆయన జీవించి ఉన్నప్పుడు తర్వాత కూడా చాలా మహిమలు చూశారు. కాబట్టి వాళ్ళందరికీ విన్నవించడం ఏంటంటే వచ్చి ప్రతి సంవత్సరము ఇది జరుగుతుంది కాబట్టి వస్తున్నారు వెళ్తున్నారు, ఇక్కడి నుంచి ఆశీస్సులు పొంది వెళ్తున్నారు. కాబట్టి మీరందరూ తప్పకుండా వచ్చి ఆశీస్సులు పొందాలని అనుకుంటున్నాను. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి తాలా వబర్కాతుహ్. यहाँ पे नंदलूर नाना डिस्ट्रिक्ट है. यहाँ पे हजरत ख्वाजा सैयद शाह मखदूम मोहम्मद मोहम्मद हुसैनी रजवी चिश्तुल कादिल रहमतुल्लाह अलैह का उर्स मनाया जा रहा है. यहाँ की उर्स की तकारीब जो है चार दिन होगी. पहले दिन जो है निशान होगा, 9 तारीख के दिन निशान हो चुका है और 10 तारीख के दिन जो है संदल होगा और 11 तारीख के दिन उर्स और 12 तारीख के दिन भंडार और ज़ियारत होगी. इस आस्थाना की ये बड़ी अजमत है कि इस बुजुर्ग ने जो है हिंदू और मुसलमान तमाम इंसानियत के लिए खिदमत की है और हिंदू और मुसलमान तमाम लोग जो है इनसे फैज़याब हुए हैं. ये आस्थाना की एक खसूसियत है कि इधर हर इलाके के हर मज़हब के जो लोग हैं इधर यहाँ से फैज़याब होते चुके हैं. पिटापुरम बाधगय क्षेत्र में मो अपचार సాక్షాత్తు రాజరాజేశ్వరి సమేత శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఫోటోలు ముద్రితమై ఉన్న రసీదు పుస్తకాలు హోమగుండంలో దహనం. హోమగుండంలో రసీదు పుస్తకాలు దహనం చేయడం వెనుక ఆలయ కార్యాలయాల తప్పిదాలు బూడిద చేయడమే. ఒక పక్క హోమం జరుగుతూ ఉండగా బస్తాలతో కార్యాలయ సిబ్బంది హోమగుండంలో రసీదు పుస్తకాలు పడేసి కాల్చడం అతి దారుణమైన సంఘటన. దేవునికి హవిస్సులు ఇచ్చే హోమగుండంలో హోమద్రవ్యాలు మాత్రమే వేసే పవిత్ర హోమగుండంలో ఇలా రసీదు పుస్తకాలు వేయడం ఘోరమైన అపచారం. ఆలయ ప్రతిష్టను పట్టించుకోని అధికారులు ఇటువంటి చర్యలు చేసిన ఆలయ సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్. ఆ
హుస్నాబాద్ నియోజకవర్గంలో రవాణా మరియు బీసీ సంక్షేమ మంత్రి పొన్న ప్రభాకర్ పర్యటన. హుస్నాబాద్ పట్టణంలో ఎన్యూమరేటర్తో కలిసి మోస్లర ప్రతాప్రెడ్డి నివాసం సమగ్ర ఇంటింటికి కుటుంబ సర్వే వివరాలు సేకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ద్వారా అనుమానాలు అవసరం లేదని, సమాచారం గోప్యంగా ఉంటుందని తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్ చారిత్రాత్మక సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిన్న ప్రారంభమైంది. ఎన్యూమరేటర్స్కు ప్రజలు స్వచ్ఛందంగా సమాచారాన్ని అందిస్తున్నారు. నిన్న గవర్నర్ కూడా కుటుంబ సర్వేలో వివరాలు నమోదు చేసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 9వ తేదీ నిన్నటి నుండి మన ప్రథమ పౌరుడు గవర్నర్ గారి సమాచారం తెలుసుకోవడంతో ప్రారంభమైనటువంటి ఈ కుల సర్వే రాష్ట్ర వ్యాప్తంగా 87,000 యూనిట్లుగా విభజించబడి 87,000 మంది ఎమ్యునరేటర్లు వాళ్లపైన పది మందికి ఒక పరిశీలకుడు చొప్పున మళ్లీ మండల స్థాయిలో జిల్లా స్థాయిలో సమీక్ష చేస్తూ ఆ సమాచార సేకరణలు మీ ఇళ్లకు వస్తా ఉన్నారు. నేను తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని కుల సంఘాల నాయకులను విజ్ఞప్తి చేస్తాను, ఇదొక సమాచార సేకరణకు జరిగే సందర్భంలో మీ కుల బలం ఎంతో, మీ కులం యొక్క సంఖ్య తెలిస్తే ఆ కుల అభివృద్ధికి సంబంధించిన ఒక సమగ్ర ప్రణాళిక చేసేయడానికి ప్రభుత్వం దగ్గర అవకాశం ఉంటుందని, ఎవరంతో వారికంతా అనే ఆలోచనతో లేదా తెలంగాణలో అందరి యొక్క ఇప్పుడున్నటువంటి తేడాలను సరిచేయాలనో, లేకపోతే మనకు మనిషికి ఏ విధంగా ఏదైనా ఇబ్బంది వస్తే మెగా హెల్త్ చెకప్ చేసుకుంటామో, స్కానింగ్ చేసుకుంటామో, ఎక్స్రే తీసుకుంటామో, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పౌరుని యొక్క సమాచారం తీసుకొని ప్రభుత్వం తీసుకుంటా ఉంది. ఇది గోప్యము, ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వంది. హుస్నాబాద్ ఇండోర్ స్టేడియంలో 68వ అండర్-14 బాయ్స్ అండ్ గర్ల్స్ SGF స్టేట్ లెవెల్ హ్యాండ్బాల్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అండర్-14 బాయ్స్ అండ్ గర్ల్స్ హ్యాండ్ పోటీల్లో ఫైనల్లో ఆదిలాబాద్ వరంగల్ బాలికలు, కరీంనగర్ వరంగల్ బాయ్స్కి బహుమతులు ప్రదానం. కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న, వైస్ చైర్మన్ ఐలేని అనిత, సిద్దిపేట గ్రంథాలయ కమిటీ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ శివయ్య, కౌన్సిలర్లు, ఇతర ముఖ్య నేతలు. మంత్రి పొన్నం ప్రభాకర్ మొదటిసారి హుస్నాబాద్లో రాష్ట్రస్థాయి హ్యాండ్బాల్ పోటీలు జరుగుతున్నాయి, అందరికీ శుభాకాంక్షలు. హుస్నాబాద్ స్టేడియం రాబోయే కాలంలో క్రీడలకు వేదిక కావాలి అని అన్నారు. రాష్ట్రస్థాయి క్రీడోత్సవాలు పెద్దలందరికీ, వేదిక ముందున్న చిన్నారులందరికీ ఆశీస్సులు తెలియజేస్తూ, ఈరోజు మరి మీరు ఇక్కడ రాష్ట్ర స్థాయిలో మరి ఆది ఓడిపోయిన వారు బాధపడకుండా బొమ్మ వెంకన్న గారు అప్పుడు శాసనసభ్యులుగా ఉంది, హుస్నాబాద్ సిఐ వేణుగోపాలరావు గారు, ఎస్ఐ భూమయ్య గారి సహకారంతో ఈ సహకారంతో చేయడం జరిగింది. అదేవిధంగా మన వేదికపైకి వచ్చి ఆదాయం బండారు మణిలా గారిని వేదికపైకి వచ్చి ఆశలు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాము. ఈ హుస్నాబాద్ పట్టణ ప్రథమ పౌరురాలు విజ్ఞప్తి చేస్తాను. అదేవిధంగా గారిని వేదికపైకి వచ్చి ఆశలు కావాల్సిందిగా కేంద్రంగా సిద్దిపేట జిల్లాలో నిర్వహించేందుకు చేశారు. మరి ఇటు ఆలోచనను కార్యరూపం దాల్చేందుకు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి వారు దృష్టికి తీసుకెళ్లగానే ప్రజల హ్యాండ్బాల్ టోర్నమెంట్ నిర్వహణకై నేనున్నానని గారు, మణిల మేడం గారు, పీడీఆర్ శ్రీనివాస్ గారు, ఇక్కడ పీడీలు పీఈటీలు ముఖ్యంగా కృష్ణ రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారి ఆశీస్సులతో మరి బహుమతులు అందజేశారు. అసోసియేషన్ వారు గౌరవ మంత్రి వారులకు అది నచ్చదు మీకు, కానీ వాళ్ళు టైం స్విచ్ ఇచ్చిన మంత్రి వారిలో పొన్నం ప్రభాకర్ శ్రీనివాస్ గారు, విష్ణువర్ధన్ రాష్ట్ర హ్యాండ్బాల్ కార్యదర్శి గారు, ఇంటర్నేషనల్ ప్లేయర్ అశోక్ గారు, ఆర్సి క్లాబ్స్
రాష్ట్రపతి గారి చేతుల మీదుగా మరి ట్రోఫీని అందుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కింద నిలబడతాయి రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం దోసకాయలపల్లి గ్రామంలో రూటా చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న బొడ్డు వెంకటరమణ చౌదరికి రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణకి ఘన స్వాగతం పలికిన దోసకాయలపల్లి టీడీపీ నాయకులు మారిన రాము, మారిన బుజ్జి, దారా యశోద, రాంబాబు తదితర టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికి శ్రీ అభయాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కంటకేశ్వరరావు, అడప వీరబాబు, గాంగిశెట్టి చంటిబాబు తదితర ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వెంకటరమణ చౌదరి గారికి ఉడా చైర్మన్గా ఇవ్వటం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈరోజు మా ఊళ్ళో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు బొడ్డు వెంకటరమణ చౌదరి గారు ఇలాగా రాజనగరం నుంచి వస్తున్నారు, మా ఊళ్ళో ఆపి ఆయనకి ఉన్నీ శుభ సత్కారం చేస్తాం. దానివల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. మా ఊళ్ళో నాయకులు, కార్యకర్తలు అంతా చాలా చేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈ యొక్క రాజానగరం నియోజకవర్గానికి గత సంవత్సరంన్నర కిందట శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు, తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా, కార్యకర్తలు, చంద్రబాబు నాయుడు గారి అభిమానులు అందరూ తటస్థంగా ఉండి ఇటెళ్లలో అర్థం కాని కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు గత సంవత్సరంన్నర కిందట, సుమారుగా సంవత్సరంన్నర కిందట శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి ఇక్కడికి ఇన్ఛార్జిగా రావడం, ఆ టైంలోనే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి పర్యటనకు వచ్చినప్పుడు వారు కూడా యువకులు, ఉత్సాహవంతులు, రాజకీయ నేపథ్యంతో వచ్చినటువంటి వారు, బొడ్డు వెంకటరమణ చౌదరి గారు సుమారు 20 నుంచి 25 ఏళ్ళు ఇక్కడ రాజకీయంగా స్థానికంగా ఉండి సేవలు అందిస్తారు అని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఎన్డీఏ కూటమి ఏర్పడింది. ఎన్డీఏ కూటమిలో వారు ఎమ్మెల్యే టికెట్ ఆశించినప్పటికి కూడా ఈ యొక్క కూటమి వల్ల ఆ టికెట్ అనేది వారికి లభించలేదు. ఆ తర్వాత ఎంపీగా ప్రయత్నం చేసినప్పటికి కూడా అది కూటమిలో భాగంగా మళ్ళీ బీజేపీ వారికి వెళ్ళింది. అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా నన్ను నమ్మి నా మాట మీద గౌరవంతో, నమ్మకంతో మీరు వచ్చారు కాబట్టి మీకు మంచి స్థానం నేను ఏర్పాటు చేస్తానని చెప్పి ఆ రోజు మన ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ఇచ్చినప్పుడు వారి మీద పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో, ఎంతో రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం అయినప్పటికీ, ఎంతో ఆర్థిక పరమైనటువంటి బలమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినప్పటికీ, మంచి విద్యావంతులైనప్పటికీ కూడా వినయంతో, చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో, వారి చిరునవ్వుతో నాకు అలాగే ఎంపీ గారికి కూడా ఎలక్షన్ దగ్గరుండి ఆనందంగా చేసి పెట్టడం జరిగింది. ఒక చంద్రబాబు నాయుడు గారి మీద విశ్వాసం ఉంచి చేశారు వారు. ఆ నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా 6 నెలలు తిరగకుండానే ఒక మంచి స్థానం ఏదైతే ఇస్తా అన్నారో, ఇప్పుడు సుమారు 7 నియోజకవర్గాలు కవర్ అయ్యే విధంగా ఉన్నటువంటి రూడాకి చైర్మన్గా చేయడం అందరికీ కూడా ఆనందంగా ఉంది. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం బూరుగుపుడి గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కంటే నాగేశ్వరరావు తన నివాసం వద్ద మాట్లాడుతూ రాజానగరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరికి రాష్ట్ర ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుగా కూడా చైర్మన్గా నియమించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు ఆనందం కలిగించే వార్త రాష్ట్ర ప్రభుత్వం అందించడం వల్ల
రాజానగరం నియోజకవర్గం అందరికి సంక్రాంతి పండుగ ముందుగా వచ్చిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కంటకేశ్వరరావు గారు తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. 2019లో తెలుగుదేశం పార్టీ ఓటమి పోలైన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం మా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని రోజు రోజుకి కూడా దిగజార్చేటువంటి పరిస్థితి మా ఇన్ఛార్జి గారు సరిగ్గా పనిచేయని కారణం చేత మా తెలుగుదేశం పార్టీ జీరో స్థాయికి రావడం, ఈ అన్ని పరిస్థితి దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు విద్యావంతుడు, సహనశీలి, బాగా స్వరద్రూపి అయినటువంటి కుర్రవాడిని ఎన్నిక చేసి బొడ్డు వెంకటరమణ చౌదరి గారిని రాజానగర్ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా పంపించడమే మా అదృష్టం. దాని తోడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి ఈ ప్రాజెక్టును పరిశీలించిన తర్వాత కోరుకుంటలో మీటింగ్ పెట్టి 25 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి మీరు ఇతనే ఇన్ఛార్జి, విద్యావంతుడు, ఇతనే ఉంటాడు మీకు అలాగని చెప్పారు. ఎందుకన్నారా చంద్రబాబు నాయుడు గారు 20 సంవత్సరాలు అని చెప్పేసి అసెంబ్లీ టికెట్ ఇవ్వలేదు, తర్వాత పార్లమెంట్కి ఇస్తానన్నారు అది కూడా ఇవ్వలేదు. ఎంతో రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చి ఆర్థికంగా కానీ మరి రాజకీయ పరంగా కానీ మరి చదువు విషయంలో కానీ అన్ని విషయాల్లో మిన్న అయినటువంటి అబ్బాయిని ఇక్కడ తీసుకొచ్చి మరి ఎంపీ ఇవ్వకుండా ఎమ్మెల్యే ఇవ్వకుండా అంతకు మించినటువంటి పదవిచ్చి నియోజకవర్గాన్ని మీకు అభివృద్ధి అయ్యేటువంటి విధానాన్ని ఆలోచిస్తానని బాబు గారు చెప్పినటువంటి మాట ఈవేళ నిజమైంది. ఒక గొప్ప ఆశయం, సాధన, బోధన, గొప్ప శోధన కలిస్తే తాడికొండ పాఠశాల అని, ఈ పాఠశాల మట్టిలో మాణిక్యాలను అందించిందన్నారు. తాము చదువుకున్న పాఠశాలకు చేయూతనివ్వాలని పూర్వ విద్యార్థులు ముందుకు రావడం అభినందనీయం. ప్రభుత్వం తరపున పాఠశాల అభివృద్ధికి ఇప్పటికే ప్రణాళికలు రూపొందించాం. విద్యాపరంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని రూరల్ డెవలప్మెంట్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమసాని చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం తాడికొండ గురుకుల పాఠశాలలో పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి డాక్టర్ పెమసాని చంద్రశేఖర్ హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్, పాఠశాల పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సార్ ఎమ్మెల్యే గారు చెప్పాలా పెట్టారు పరిస్థితిలో దాన్ని టాప్ టు బాటమ్
ఆంధ్రుల అయోధ్య ఆంధ్ర భద్రాచలంగా పిలువబడుతున్నటువంటి శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో వివాహాల విషయంలో హిందూ సాంప్రదాయం శుభకార్యాల విషయంలో అడ్డంకులు తెలుపుతున్నారన్నారు. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలో ఈ ఆలయం వచ్చినప్పటి నుంచి కొన్ని పనులు మేము చేసే పనులకు కొన్ని ఆటంకాలు కలిగిస్తున్నారు. అదేవిధంగా రీసెంట్గా గత 2 రోజుల క్రితం పురావస్తు శాఖ తిరుమల తిరుపతి దేవస్థానం వారు రామాలయంలో ఎలాంటి శుభ కార్యక్రమాలు జరగకూడదు అని ఆంక్ష విధించడంతో చాలా బాధాకరంగా ఉంది. ఆలయం అనగా వివాహాలు శుభ కార్యక్రమాలు జరిగితేనే ఆలయం అంటారు. దేవుని కైంకర్యమే కాకుండా స్వామి ఆలయం అంటే స్వామివారి గృహము అన్నమాట. మన ధర్మం ప్రకారం తన గృహంలో పేదవారు కావచ్చు ధనికులు కావచ్చు ఎవరైనా వివాహాలు శుభ కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటే ఆ స్వామివారు కూడా సంతోషపడతారు. అన్నమయ్య జిల్లా రాజంపేట వ్యవసాయ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొందరాతి గణపతయ్య మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో మరియు ఉమ్మడి జిల్లా కడప రాజంపేట రైతులకు వ్యవసాయ రంగంలో చాలా అన్యాయం చేసిందని, ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో రైతులను ఆదుకునే విధంగా ఎన్నో భరోసాలిస్తున్నారని, అదేవిధంగా కడప రాజంపేట రైలు మార్గాల మధ్య ఉన్న నందులూరు రైల్వే స్టేషన్లో ప్రతి రైలు ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి అని కోరారు. నందలూరు మండలంలో గ్రామ ప్రాంతాల నుండి మామిడి బొప్పాయి పండ్ల తోటలు పెంపకం సాగు చేస్తారని, బొప్పాయి మామిడికాయలు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి జరుగుతాయని, త్వరలో నందలూరులో రైల్వే స్టేషన్లో అన్ని రైళ్లు ఆగేలా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని చేయాలని విజ్ఞప్తి చేశారు. రాజంపేట నియోజకవర్గ రైతు ఉప కార్యదర్శి కొండరాజు గణపతి అయిన నేను ప్రస్తుతం రాజంపేట పరిస్థితులు చాలా ఘోరంగా ఉంటాయి. ఈ ప్రభుత్వం వచ్చి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి 4 నెలలు కూడా కాల 4 నెలల్లోనే చంద్రబాబు ఘనత చాలా గొప్పగా చేస్తున్నాడు. పెన్షన్లు అయితేనేమి, రోడ్ల కార్యక్రమం అయితేనేమి, ఈ వాటరు సాగునీటి సమస్య అయితేనేమి అన్నీ క్షుణ్ణంగా పరిశీలించి ఈ కూటమి ప్రభుత్వం చాలా చురుగ్గా ముందుకు పోతూ ఉంది. కానీ గత ప్రభుత్వంలో రైతులు చాలా నానా ఇబ్బందులు నానా యాగి గురయ్యి ఒక సరైనటువంటి రైతుకు సహాయ సహకారాలు అందక చాలా ఎంతోమంది ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది. విశాఖ నగరంలో వాహన తనిఖీల్లో భాగంగా పట్టుబడిన అధిక శబ్దం కాలుష్యం వ్యాప్తి చేస్తున్న 181 బైక్ సైలెన్సర్లను రోడ్ రోలర్తో కుమ్మించి ధ్వంసం చేసిన పోలీసులు.
బంగారుపాల్యం సెయింట్ మేరీ స్కూల్ 9వ తరగతి చదువుతున్న బాలిక మహేష్ అవిన్ సైబర్ క్రైమ్ పై వ్యాస రచన పోటీలలో మండలంలో మొదటి స్థానం, జిల్లాలో 2వ స్థానం సాధించింది. ఈ సందర్భంగా బంగారుపాల్యం మండలం ముస్లిం ఐక్యవేదిక ఆదివారం మధ్యాహ్నం సమావేశం ఏర్పాటు చేసి బాలికకు దుశాలువాతో సన్మానించి ఒక జ్ఞాపికను అందజేశారు. తమ కులంలో ఇలాంటి బాలిక పై చదువుల కోసం మేమందరం కలిసి కూడా తమకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అందజేస్తామని ముస్లిం ఐక్యవేదిక తెలిపింది. Congratulating my sister daughter as a Muslim child. She got a good prize who recognized our Muslim society in the Bangarpalyam. We got a good name. So I am encouraging her, Sahar, to more to do, not only in district. She need to get from state prize. So that we encourage all the Muslim academic members. We are ready to focus her for whatever it is. Whatever she has financial problem or something else, whatever, we are ready to support her. Due to our Muslim Aikya Vedika, we are announcing her, we always beside you. So you need to go, you need to create a name of Muslim society that will protect the Bangarpalyam. As a Muslim, you may sab jana maa baap ke bache, maa baap ko kaisa musalmane pehle aapko piche the. Aaj Allah ke fazal, ISL le ko, IPS le ko, humare musalmane aage badhte hain. जिस तरह कहीं से भागकर पढ़ते हैं तो माँ बाप पढ़ाते हैं. पहले माँ बाप क्या कहते थे, भाई को बच्ची शादी करा देते थे, वैसा नहीं पढ़ाते. वे आपको तुम्हारा भी नहीं, बच्ची का भी कभी बोलता नहीं. पहले तुम्हारी बच्ची की माँ मेरे तरफ से शुक्रिया अदा करता हूँ. बंगाल का जो मुसलमान मुसलमान नाम अच्छा करा करे पूरे भी मेरे तरफ से शुक्रिया अदा करता हूँ. मेरे अच्छी नगर प्रति वक्र की मुस्लिम ऐक्य वेदिका की अंदर డిస్ట్రిక్ట్ మన ప్రెసిడెంట్ షౌకత్ గారికి, వైస్ ప్రెసిడెంట్ అజక్ గారికి, మన భూతపట్ అధ్యక్షులందరికీ పాపకు రికగ్నైజ్ చేయాలంటే వెంటనే వచ్చి ఇంతమంది వాళ్ళ పనులు వదులుకొని వచ్చినారంటే కాబట్టి అందరూ ఐకమత్యంగా ఉందాము. ఐకమత్యంగా ఉండి ఇటువంటి మన ముస్లిం పాపలందరినీ మంచి స్థితికి తీసుకోవాలని కోరుకుంటాను.